ఇక దేశంలోని హైకోర్టులో జడ్జి పోస్టుల భర్తీపై స్పీడ్ పెంచారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణ దేశంలోని 12 హైకోర్టులకు 68 మంది జడ్జిలను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది వీరిలో 82 మంది లాయర్లకు కాగా మిగతా 31 మంది జుడిషియల్ సర్వీస్ అధికారులు పరిశీలన తర్వాత 44 మంది లాయర్స్ 24 మంది జుడిషియల్ అధికారులను హైకోర్టు జడ్జి పదవులకు నామినేట్ చేసింది కొలీజియం ఈ మధ్య ఒకేసారి 9 మంది జడ్జిలను సుప్రీం కోర్టులో నియమించి రికార్డ్ క్రియేట్ చేసింది సుప్రీం కొలీజియం మరోసారి చరిత్రలో ఫస్ట్ టైం ఒకేసారి 68 మంది జడ్జిలను సిఫార్సు చేసింది మిజోరాంకు చెందిన ఎస్టీ జుడిషియల్ అధికారిని మర్లీ వాంగ్కాంగ్ ను గౌహతి హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేయబడ్డారు ఆమె నియమకాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే మిజోరాం నుంచి వచ్చిన మొట్టమొదటి హైకోర్టు జడ్జిగా చరిత్రలో నిలిచిపోతారు మరో 16 మంది పేర్లు కూడా కొలీజియం పరిశీలనలో ఉన్నాయి అలహాబాద్ హైకోర్టుకు 16 మంది కలకత్తా హైకోర్టుకు 10 కేరళ హైకోర్టుకు 8 రాజస్థాన్ హైకోర్టుకు 7 జార్ఖండ్ 5 గౌహతి 5 మద్రాస్ 4 జమ్మూ కాశ్మీర్ 4 పంజాబ్ హర్యానా 4 కర్ణాటక 2 ఛత్తీస్‌గఢ్ 2 మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒక జడ్జిని కొలీజియం రికమెండ్ చేసింది